కామెడీని పండించడంలో ఆయన స్టైలే వేరు. ఆయన ఏదైనా సీన్ లో కనిపిస్తే చాలు, ఆయన మాటకంటే ముందుగానే ప్రేక్షకులు నవ్వేసేవారు. అప్పట్లోనే తన వేషధారణ మాట తీరుతో జనాలను పొట్టచెక్కలయ్యేలా నవ్వించారు. ఎన్నో సినిమాల్లో నటించి ఎంతో మంది అభిమానులను సంపాదించుకున్నారు. ఆయనే అలనాటి హాస్యనటుడు బాబు మోహన్. తెలంగాణలోని ఖమ్మం జిల్లాలో జన్మించిన ఆయన రెవెన్యూ శాఖలో ఉద్యోగం చేస్తున్న సమయంలో సినిమాల మీద ఆసక్తి పెరగడంతో సినిమాల కోసం ప్రభుత్వ ఉద్యోగానికి రాజీనామా చేసి సినీ రంగంలోకి ఎంట్రీ ఇచ్చారు. ఆయన నటించిన మొదటి సినిమా ఈ ప్రశ్నకు బదులేది. అయితే మామగారు సినిమాలో ఆయన చేసిన బిచ్చగాడి పాత్ర ఆయనకు కామెడియన్ గా మంచి పేరు తీసుకొచ్చింది. ఆ తరువాత రాజేంద్రుడు, గజేంద్రుడు, పెదరాయుడు, జంబలకడి పంబ వంటి సినిమాల్లో మంచి కామెడియన్ గా గుర్తింపు తెచ్చుకున్నారు. ఒక రకంగా చెప్పాలంటే ఆయన మాయలోడు అనే సినిమాతో టాలీవుడ్ లో స్టార్ కామెడియన్ గా మారి అనేక వందల సినిమాల్లో కామెడియన్ పాత్రలు పోషించారు. పలు సినిమాల్లో తనదైన మార్క్ నటనతో టాలీవుడ్ టాప్ యాక్టర్ స్థాయికి ఎదిగారు. అప్పట్లో ఎన్నో సినిమాల్లో కీలక పాత్రలు పోషించి తనకంటూ స్పెషల్ ఇమేజ్ కూడగట్టుకున్నారు. కామెడీ చేయడంలో డిఫరెంట్ వేలో పోతూ అభిమానులను సంపాదించుకున్నారు. అప్పట్లో బాబు మోహన్ కామెడీకి మంచి డిమాండ్ ఉండేది. ముఖ్యంగా బాబు మోహన్, కోట శ్రీనివాసరావు కాంబోలో వచ్చిన కామెడీ సీన్స్ అప్పటి ఆడియన్స్ ని తెగ నవ్వించాయి. అలా సినిమాల్లోంచి రాజకీయాల్లో కూడా ఎంటర్ అయ్యారు బాబు మోహన్. సినిమాలతో బిజీగా ఉన్న సమయంలోనే రాజకీయాల్లో అడుగుపెట్టి మొదట తెలుగుదేశం పార్టీలో కీలకంగా వ్యవహరించారు. అయితే బాబుమోహన్ జీవితంలో కొన్ని చేదు సంఘటనలు కూడా ఉన్నాయట. కొన్ని సమయాల్లో ఆయన కొన్ని అపాయాలను కూడా ఎదుర్కొన్నారట. విషం పెట్టి చంపాలని కూడా చూశారట. ఈ విషయాలను ఓ ఇంటర్వ్యూలో పంచుకున్నారు బాబుమోహన్. ఓ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడుతూ వన్స్ మోర్ అనే సినిమా షూటింగ్ సమయంలో తనిఖెళ్ల భర్ని పాన్ తింటూ ఒకటి ఇచ్చి తనను రుచి చూడమని చెప్పారు. అది నోట్లో పెట్టుకుని తాను వెంటనే చీచి అంటూ ఊసేశారు. అయితే ఆ తరువాత విచిత్రంగా తనే పాన్ ఉందా అని అడిగారు. అలా నాకు పాన్ తినడం అలవాటైందని చెప్పారు. కొన్నిసార్లు బిజీ షెడ్యూల్, ఒత్తిడి ఎక్కువగా ఉన్న టైంలో రోజుకు 30కి పైగా పాన్లు తినేవాడిని. ఎప్పుడు ఎక్కడికి వెళ్ళినా కూడా కొన్ని పాన్లు ప్యాక్ చేసుకుని వెళ్లేవాడిని. అలా వెళ్తున్న ఓ సందర్భంలో విషప్రయోగం జరిగింది. నేను హైదరాబాద్ రావాలి అంటే సంగారెడ్డి మీదుగా వచ్చేవాడిని. ఆ మార్గం మధ్యలో ఓ పాన్ షాప్ లోనే రెగ్యులర్ గా పాన్ కట్టించుకుంటాను. ఆ డబ్బాలో నేను నిత్యం పాన్ తీసుకుంటున్నట్లు కొందరు తెలుసుకున్నారు. నేను మామూలుగానే రోజూ తరహాలో పాన్ కట్టించుకుని కార్లో పెట్టుకుని వెళ్లిపోయాను. కొంత దూరం వెళ్లిన తరువాత పాన్ తిందామని ఓపెన్ చేశా. ఏదో ఆలోచిస్తున్నా. కొంత దూరం వెళ్లేసరికి నాకు ఓ ఫోన్ కాల్ వచ్చింది. ఆ ఫోన్ కాల్లో ఒక ఆవిడ కంగారుగా చెప్పిన మాటలు విని షాక్ అయ్యాను. సార్, మీరు ఆ పాన్ తినొద్దు, అందులో విషం కలిపి ఇచ్చారని ఆవిడ చెప్పింది. నేను వెంటనే ఆ పాన్ని పడేశాను. కాసేపటి తర్వాత మళ్లీ ఫోన్ వచ్చింది. ముందుగా మాట్లాడిన ఆవిడే ఈసారి కూడా ఫోన్ చేసింది. ఆవిడ ఎవరో కాదు, ఆ పాన్ కట్టిన వ్యక్తి భార్యనే. కొందరు వ్యక్తులు బెదిరించడంతో పాన్ లో విషం కలిపినట్లు చెప్పింది. తప్పైపోయింది సార్ అంటూ ఏడ్చింది. రాజకీయాలు అంటే ఇంత దారుణంగా ఉంటాయని అప్పుడు అనిపించింది అంటూ బాబు మోహన్ తనకు జరిగిన సంఘటనను గుర్తు చేసుకున్నారు. వందలాది సినిమాలో నటించిన బాబు మోహన్ ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తరువాత టీఆర్ఎస్ పార్టీలో చేరారు. అనంతరం పలు విభేదాలతో ఆ పార్టీ నుండి తప్పుకొని ప్రస్తుతం బీజేపీలో కొనసాగుతున్నారు. తాజాగా తనపై విషప్రయోగం జరిగిందని బాబుమోహన్ చెప్పడం సంచలనం రేపింది. కొన్ని సంవత్సరాల క్రితం మెగాస్టార్ చిరంజీవి పైన ఇలాంటి విషప్రయోగం జరిగిందనే అంశం మరోసారి తెరపైకి వచ్చింది. చిరంజీవి లైఫ్ లో మర్చిపోలేని ఘటన, చిరంజీవి ఫ్యామిలీ మొత్తం షాకి గురైన ఘటన అది. అలాంటి కుట్ర ఒకటి 34 ఏళ్ల క్రితం జరిగింది. చిరంజీవి తెలుగు ఇండస్ట్రీలో టాప్ స్టార్ గా ఎదుగుతున్న రోజులు. అందరితో సఖ్యతగా ఉండే వ్యక్తిగా పేరుంది. సున్నితమైన వ్యక్తిగా పేరుండటంతో పాటు కుటుంబానికి పెద్ద దిగ్గా ఉన్నారు చిరంజీవి. పునాదిరాళ్లు, ప్రాణం ఖరీదుతో గుర్తింపు వచ్చింది. 1979లో చిరంజీవి 8 సినిమాలు నటించగా 1980లో 14 సినిమాల్లో నటించారు. ఆ ఏడాదే చిరంజీవికి అల్లు రామలింగయ్య కుమార్తె సురేఖతో వివాహమైంది. వివాహమైన తర్వాత ఇంట్లో రామయ్య, వీధిలో కృష్ణయ్యతో హీరోగా సక్సెస్ బాట మొదలైంది. శుభలేఖ, ఖైదీ, ఇది పెళ్ళంటారా, సీతాదేవి, టింగు రంగడు, బంధాలు అనుబంధాలు, మొండిఘటం, పట్నం వచ్చిన పతివ్రతలు, బిల్లా రంగా,
మంచు పలకలో నటించారు. సినిమాలు పెరుగుతూ ఉన్నాయి. 1984లో పలు సక్సెస్ సినిమాలు వచ్చాయి. విజేత స్వయం కృషితో అంతర్జాతీయంగా పేరు వచ్చింది. స్వయం కృషి సినిమాకు గాను రష్యన్ భాషలో డబ్ అయింది. మాస్కో ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ లో ప్రదర్శించారు. అదే సంవత్సరం 59వ ఇంటర్నేషనల్ ఫిల్మ్ అకాడమీకి భారత్ తరపున ప్రాతినిధ్యం వహించారు. నంది అవార్డుతో పాటు పలు అవార్డులు సాధించారు. దేశవ్యాప్తంగా చిరంజీవికి గుర్తింపు వచ్చింది. 1988లో మరణం మృదంగం సినిమా వచ్చింది. క్రియేటివ్ కమర్షియల్స్ బ్యానర్ పై కోదండ రామిరెడ్డి డైరెక్టర్ గా ఉన్న ఈ సినిమాలో సుహాసిని నటించారు. ఈ సినిమాలో తమ్ముడు నాగబాబుతో కలిసి ఫస్ట్ టైం స్క్రీన్ షేర్ చేసుకున్నారు చిరంజీవి. అప్పటికే డాన్స్లు ఫైట్ల విషయంలో చెలరేగిపోతూ అప్పటి వరకు ఇండస్ట్రీకి తెలియని ఒక కొత్త ఓర్వడిని సృష్టించారు. యూత్ ఫాలోయింగ్ కూడా విపరీతంగా ఉండేది. కాలేజీల్లో చిరంజీవి స్టైల్లో ఎవరైనా వస్తే అతడిని చిరు అని పిలిచేవారు. డ్రెస్లు హెయిర్ స్టైల్ ఇలా అన్నిటిలోనూ చిరంజీవి తన ముద్ర వేశారు. ఇప్పటిలాగా బౌన్సర్లు సెక్యూరిటీ కూడా ఉండేది కాదు. అందులోనూ చిరంజీవి సాదాసీదా వ్యక్తిగా ఉండేవారు. అందరితో కలిసిపోయేవారు. ఇక అభిమానులంటే ప్రాణంలా ఉండేవారు. అలా ఉండే చిరంజీవిని చూసేందుకు షూటింగ్ సెట్ల వద్దకు చాలా మంది వచ్చేవారు. అలాంటి పరిస్థితుల్లోనే చిరంజీవి మరణ మృదంగం షూటింగ్ మద్రాస్ బేస్ కోర్టులో జరుగుతోంది. ఆయన చూడ్డానికి చాలా మంది అభిమానులు అక్కడికి వచ్చారు. ఓ వ్యక్తి తాను అభిమానినని చిరంజీవి దగ్గరికి వచ్చారు. తనను తాను వీరాభిమానిగా చెప్పుకున్నాడు. తన బర్త్డే అని చిరంజీవితో కేక్ కట్ చేయించాలని చాలా దూరం నుంచి వచ్చానని చెప్పడంతో చిరంజీవి ఆ వ్యక్తిని హత్తుకున్నాడు కూడా. చిరంజీవి కేక్ కట్ చేశాడు. అంతా క్లాప్స్ కొట్టారు. అయితే కేక్ కట్ చేయించాక ఆ కేక్ తినాలని ఆ అభిమాని కోరాడు. వ్యక్తిగతంగా చిరంజీవి చాలా మొహమాటస్తుడు. బయట తినడం చాలా తక్కువ. అది తప్పనిసరి పరిస్థితి అయితేనే ఫార్మాలిటీ కోసం తింటారు. ఇప్పటికీ అదే పద్ధతి. అలా ఉండే చిరంజీవికి ఆ వ్యక్తి కేక్ బలవంతంగా తినిపించే యత్నం చేశాడు. దీంతో అక్కడున్న యూనిట్ సభ్యులకు అనుమానం వచ్చింది. చుట్టుముట్టారు. ఆ వ్యక్తిని దూరంగా తీసుకెళ్లేందుకు ప్రయత్నించారు. ఆ తోపులాట్లో ఆ కేక్ కింద పడింది. ఆ కేక్ చూసేందుకు పైకి బాగానే ఉన్నా లోపల వేరే కలర్ ఉంది. అప్పటికే చిరంజీవికి కొంత కేక్ క్రీమ్ తినిపించాడు ఆ అభిమాని. తన ప్రమేయం లేకుండానే ఆయన ఆ కేక్ ను టేస్ట్ చేసినట్టు అయింది. అభిమానినంటూ వచ్చిన వ్యక్తి అక్కడి నుంచి పరారయ్యాడు. దీంతో చిరంజీవికి అనుమానం వచ్చి వెంటనే వెళ్లి నోరు కడిగేసుకున్నాడు. చాలాసేపు నీళ్లతో టూత్ పేస్ట్ తో నోరు శుభ్రం చేసుకున్నాడు. అయితే కాసేపటికి చిరంజీవి పెదాలు రంగు మారాయి. చిరంజీవి ఆ విషయాన్ని గమనించలేదు. సీన్ కి రెడీ అవుతున్నారు. వెంటనే మేకప్ మ్యాన్ చూసి, మీ పెదాలకు నేను నార్మల్ కలర్ వేశాను, అవి బ్లూ కలర్లోకి మారాయని చెప్పారట. అప్పటికే 2 గంటలు గడిచింది. దీంతో కేక్ విషయం గుర్తొచ్చి దగ్గర్లోని ఆసుపత్రికి తీసుకెళ్లి అక్కడి నుంచి మరో ఆసుపత్రికి తీసుకెళ్లారు సినిమా యూనిట్ వాళ్ళు. కేక్ ని కూడా తీసుకెళ్లారు. వైద్యులు పరిశీలించి ఆ కేక్ లో విషం కలిసిందని చెప్పారట. చాలా పవర్ఫుల్ విషమని, పాము విషంగా అనుమానం ఉందని చెప్పి ఎమర్జెన్సీకి తరలించారు. విషానికి విరుగుడు మందులు ఇవ్వడంతో పాటు ఆ విషం మొత్తాన్ని కక్కించేశారు. అలా చిరంజీవి ప్రాణాపాయం నుంచి బయటపడ్డారు. అప్పట్లో జాతీయ స్థాయి పత్రికలో ఇది ప్రధాన వార్తగా నిలిచింది. అప్పట్లో మీడియా ఈ స్థాయిలో లేదు గనక చాలా మందికి ఈ విషయం తెలియదు. డూప్ లేకుండా ఫైట్స్ చేసే చిరంజీవి ప్రమాదాలనే కాదు, ఇలాంటి ఆపదలను కూడా ఎదుర్కొన్నారు. అందుకే మెగాస్టార్ గా నిజమైన అభిమానుల నుంచి నీరాజనాలు అందుకుంటూనే ఉన్నారు. ఈ కుట్ర గిట్టని వారు చేశారా లేక అభిమానుల్లో వేరుగా ఉండే సైకో అభిమాని చేశాడా అనేది ఇప్పటికీ తెలియదు. అంతేకాదు, చిరంజీవికి పోటీదారులే తప్ప ఆ స్థాయిలో శత్రువులు లేరు. ఎందుకంటే ఎన్టీఆర్, ఏఎన్ఆర్, కృష్ణ, బాలకృష్ణ, రజనీకాంత్, కమల్ హాసన్ ఇలా అందరితోనూ ఆప్యాయంగా ఉండేవారు చిరంజీవి. వారు కూడా చిరంజీవితో ఆప్యాయంగానే ఉండేవారు. మరి అలాంటి చిరంజీవిపై ఈ కుట్ర ఎందుకు జరిగిందనేది ఇప్పటికీ బయటికి రాలేదు. చిరంజీవిపై విషప్రయోగ యత్నం అనే విషయం తెలిసిన వెంటనే ఎన్టీఆర్, ఏఎన్ఆర్ తదితరులు చిరంజీవి అల్లురామలింగయ్యతో మాట్లాడారు. తెలుగు సినిమా ఇండస్ట్రీ మొత్తం షాక్ తింది. అలాగే 1991లో మరోసారి చిరంజీవి పెద్ద ప్రమాదం నుంచి బయటపడ్డారు. చిరంజీవితో పాటు చాలా మంది సినీ ప్రముఖులున్న ఇండియన్ ఎయిర్లైన్స్ ఫ్లైట్ ఎమర్జెన్సీ ల్యాండింగ్ క్రాష్ జరిగింది. ఆ ప్రమాదం నుంచి చిరంజీవితో పాటు ఆయన కుమార్తె శ్రీజ, బాలకృష్ణ, బ్రాహ్మణి, తేజస్విని, అల్లు రామలింగయ్యతో పాటు చాలా మంది బయటపడ్డారు.